అందరూ బాగున్నారా? సో ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం చెందిన గుండుపూడి అనే గ్రామం రావడం జరిగిందండి. ఎందుకంటే మొన్న మహాశివరాత్రి రోజునాడు ఎంతో పురాతనమైన నందీశ్వరుడి విగ్రహం అయితే ఇక్కడ బయటపడటం జరిగింది, చూస్తున్నారు కదా. సో అలాగే ఇక్కడ తీసేవండి, ఇక్కడ అలాగే ఈ పెద్ద ఆయన తెలుసుకున్నాం, ఈ గ్రామస్తులైనటువంటి పెద్ద సార్, మీ పేరండి? నా పేరు నాటి పుల్లయ్య అండి. నాటి పుల్లయ్య గారు, సార్ ఇప్పుడు మొన్న మహాశివరాత్రి రోజు దొరికింది అంటున్నారు కదా? దొరికింది. ఎందుకంటే తవ్వండి? తెల్లని తర్వాత తవ్వండి. ఓకే, శివరాత్రి రోజుని. శివరాత్రి రోజున, శివరాత్రి రోజుని కెర తీసి తవ్వి అలా నిలబెట్టండి. నంది కొంచెం గట్టిగా మాట్లాడు. అది లోపలికి ఉందండి, లోపల గుంట్లోకి తవ్వి బయట తీసి అక్కడ నిలబెట్టి శుభ్రంగా కడిగి పసుపు కూరచి నమస్కారం పెట్టుకున్నామండి. ఓకే సార్, ఇప్పుడు మీకు మామూలుగా మీ తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ ఏమైనా గుడి ఉన్నట్టుగా మీకు ఏమన్నా తెలుసు అంటారా? మామూలుగా ఇది ఎట్లా వచ్చింది అంటారు మరి? ఇక్కడ మా తాతల నుంచి అది కానీ మా తాతల నుంచి ఇక్కడ గుడి లేదండి, గుడి లేదండి. నంది స్వామివారు మాత్రం ఆ పల్లెలో ఉన్నారండి, అక్కడ ఆ డౌన్లో ఉన్నారండి, అక్కడే. అది బయట తీసేవండి, బయట తీసి ఇంకా అక్కడే అక్కడ పెట్టేవండి. బయట తీసి నీట్ గా కడిగేసి బొట్టయ్య పెట్టి అసలు పందిరే కట్టేసారా? వేసేవండి. ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు మామూలుగా అంటే అసలు ఎలా వచ్చింది అనుకుంటున్నారు మామూలుగా? ఇంకా ఏమన్నా ఎలా వచ్చింది అంటే ఒకసారి కంకరే తోలించామండి లోటుకి. ఈ కంకర తోలించారు? ఓకే, పెద్ద రాసి వచ్చేసారు ఇక్కడ. మరి కొండల్లో ఉంచి మరి కంకర కలిసి వచ్చేసిందో మరి మిసంత అవుతుంది కదా. అవునవునండి, లారీలో పోతుంది. ఓకే, పోయిన తర్వాత మరి ఆ లారీలో పోసి మిసలు అందులో పోసేసి అలా మీకు తెలిసి గుడి అయితే ఏమి లేదండి? తెలుసు, మా తాతల నుంచి కదా లేదండి. మరి అంత ముందు ఉందేమో కన్నా తెలియదు. ఓకే, ఓకే. మా తాతల నుంచి ఎరిగిన, మా నాన్న నుంచి ఎరిగిన. ఓకే అండి, అప్పటి నుంచి లేదు. అప్పుడు పెద్దని గారు మామూలుగా గుడి కట్టేవాల్సిన ఏమైనా ఉందంటారా? మీ కమిటీ కుర్రోళ్ళకి మీ గ్రామ ప్రజలు అందరూ కలిసి మాకు గుడి అని కట్టించాలనుకుంటున్నారా? అని మొన్న కుర్రోళ్ళు అనుకున్నారండి, కమిటీ కుర్రోళ్ళు. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. నంది స్వామివారు ఇక్కడ మరి గెలిచారు కదా? అవునండి. మరి ఎలా గెలిచారో సోమయ్యది కాబట్టి మరి దీని పరివేదనం ఏంటి అన్నారు. అన్న తర్వాత సరే బాబు మరి ఏదన్నా మరి అక్కడ గురు మనం కడితే ఆనందంగా ఉంటుంది, ప్రతి ఊరు వచ్చి పూజించుకుంటారు అవునండి అని చెప్పడం జరిగిందండి. తర్వాత మరి కార్యక్రమంలో మేమే కాకుండా ఇంకా పొరుగురోళ్ళు పెద్ద పెద్దోళ్ళు వచ్చి మా గ్రామ పెద్దల్ని సంప్రదించి మీరు కూడా సాయం చేస్తే. ఓకే, ఇప్పుడు మీ కమిటీ కుర్రోళ్ళు మీ గ్రామ పెద్దలంతా కలిసి కొంత కొంత మనీ కూడబెట్టి సో గుడి నిర్మిద్దాం అనుకుంటున్నారు. దానికి తోడు ఎవరైనా తోసిన వాళ్ళు వచ్చి ఈ గుండిపూడి గ్రామానికి వచ్చి గ్రామస్తులు గట్రా కలిసి సో మేము కూడా ఎంతో కొంత ఇందులో భాగం, ఈ మంచి పనిలో భాగం అవుతాం అనేసి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఓకే అండి. ఓకే సార్, చాలా మంచి పని అండి. అవునండి, అవునవునండి, అవునండి. ఇప్పుడు 10 మంది కలిస్తే 10 రూపాయలు అండి, 100 మంది కలిస్తే 100 రూపాయలు అవుతుంది కదా. అందరూ కలిసి గుడి నిర్మించడం చాలా మంచిది. 10 మంది 10 పుష్పాలు ఇస్తే ఈశ్వరుడికి మాలయ్యింది. అవునవునండి, అంతే కదా. దేవుడికి 10 మంది 10 రూపాయలు ఇస్తే ఆనందంగా అయిపోద్ది గుడి. అవునండి, అయిపోద్ది. తరతరాలుగా చెప్పుకుంటారు ఎదరు నిలబడి. అవునండి, నందిశివారు గుడి కట్టించారు. అవునండి సార్, ఆ భగవంతుడు వారి జయమిచ్చి కాక అని చెప్పి ప్రజలు కూడా ఆనందిస్తారు. అవునండి, అవునండి. మీ పేరండి? నాటి పుల్లయ్య గారు. నాటి పుల్లయ్య గారు, హాయ్ చెప్తారా? చూసారు కదా ఫ్రెండ్స్, మన పెద్ద ఆయన అయితే వీళ్ళ పురాతన నుంచి కూడా ఇప్పుడు గుడి అయితే ఏమి లేదంట. సో ఇక్కడ దొరికిన సందర్భంగా అయితే గ్రామ ప్రజలంతా పండుగ చేసుకుంటారండి. ఎందుకంటే చాలా గ్రామస్తులు వచ్చి చూస్తున్నారు, ఎందుకంటే ఎంత పురాతనమైనది కాబట్టి. సో నేను కూడా మా పక్కనటువంటి సామెంతి కూరండి, మాకు 5 కిలోమీటర్ల దూరం. సో వచ్చి నేను మీ అందరికి తెలియజేసే ఒక వీడియో చేస్తున్నాను అన్నమాట. సో చూడండి, ఇగోను నంది విగ్రహం కదా. చాలా మంది వస్తున్నారా? చాలా ఊళ్ళు వస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇంకా చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క నందీశ్వరుడు విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకో మంచి వీడియోతో వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.